సినిమాకి ప్రొడ్యూసర్ గారు వచ్చి సునీల్ రెడ్డి గారు అండి. కమలతో ప్రయాణం చేశారు అంతకు ముందు. అండ్ అదే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన కిషన్ గారే ఇది దీనికి కూడా చేస్తున్నారు. ఈ టైటిలే ఎట్టకరంగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్లోనే మీకు ఒక చాలా డిఫరెంట్ పాయింట్, బేతాళుడు విక్రమార్కుని అడుగుతాడు, దాన్ని ఒక ఎట్టకారంగా సినిమా స్టార్ట్ అవుతుంది. అదే మెయిన్ కాన్సెప్ట్. విక్రమార్కుడు బేతాళుడిని అడుగుతాడు ఎట్కారంగా. ఆ చిన్న సీన్స్ ఇవన్నీ మీకు చాలా ఫన్నీగా ఉంటాయి. సెటరికల్ కామెడీ సినిమా అండి ఇది. ముఖ్యంగా ముందుగా ఇదే స్టూడియో నుంచి నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా రామానాయుడు గారు ఫ్రీగా స్టూడియో ఇవ్వంగా నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాను. అందుకు ఆయనకి ప్రత్యేకంగా ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక టీమ్గా తయారయ్యి ఒక ఫార్ములాగా ఒక కథని తయారు చేసుకొని చేసుకున్న ఎట్కారం అండి ఇది. ఇది ఒక నమ్మకం, 100% నమ్మకంగా హిట్ అవుతుంది అని ఒక టీమ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసుకున్న కథ ఇది. బేతాళుడు అనేది ఒక కాన్సెప్ట్ జస్ట్ ఊరికనే అండి. అది బేతాళుడు అనేది కథ చెప్తాడు, ఆ బేతాళ కథలో కథలాగనమాట. ఇది ఒక తప్పుని కామెడీగా చూపిస్తూ దాంట్లో మెసేజ్. 2 డేస్ బ్యాక్ నాకు ఫోన్ చేసి నేను మూవీ చేస్తున్నాను అని చెప్పి వాట్సాప్లో నాకు ఆ లోగో ఒకటి పంపించాడు. సో దాన్ని నేను తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్లో, నాకు 649 మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాట్సాప్లో, వాళ్ళందరికీ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కాల్ చేసి నాకు ఏమైనా రెస్టారెంట్ పెడుతున్నారా మీరు, సునీల్ రెడ్డి అండి నా పేరు, ఇసునాక్ సునీల్ రెడ్డి, కమలతో నా ప్రయాణం ప్రొడ్యూసర్. టీమ్ జో హై బహుత్ స్పెషల్ టీమ్ హై, ఇస్కే సాత్ మే కామ్ కరా. ये टीम कहीं नहीं देखा, ऐसा टीम कहीं नहीं देखा सर. रात दिन काम करके और इस टीम से इतना लगाव हो गया हमको कि
बोल नहीं सकते सर आपको एडिकारम मूवी टीम अपड़ चला सतोष का उ अंदर टीम वर्क स्टोरी चला बहुत टीम की आल द बेस्ट चुप्तना साउथ इंडिया प्रोड्यूसर का నేను అంటున్నాను ఒక 5 మెంబర్స్ టీమ్ గా ఏర్పడి కిషన్ కవాడియా సహకారం తోటి ఈ ఫిల్మ్ ని బడ్జెట్ తో సంబంధం లేకుండా తీయడం జరుగుతుంది ఇది బేతాళ కథ కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో కామెడీ మిక్స్ చేసి ఒక 5 సాంగ్స్ తోటి ఈ సినిమా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎటకారం మూవీకి నేను డైరెక్టర్ ని ఇంతకు ముందు నేను ఆకాష్ తో నేస్తమన్న ఒక మూవీ చేశాను ఇదే బ్యానర్ లో ఈ కాట నాదే అనే మూవీ డైరెక్ట్ చేశాను ఇక ఇప్పుడు ఈ యూనిక్ స్టూడియోస్ బ్యానర్ మీద కిషన్ కవడే గారు నా ఫ్రెండ్ ఆయన ముందు పెట్టుకుని మొత్తం టెక్నీషియన్స్ అందరం కలిపి చేస్తున్న సినిమా అండి ఎటకారం అంటే ఇది ఎటకారంలా తీసుకోవద్దు చాలా సీరియస్ గా సిన్సియర్ గా కష్టపడి చేస్తున్న సినిమా ఇది అయితే మా కష్టాన్ని మా హోంవర్క్ మా గ్రౌండ్ వర్క్ ని మా హోంవర్క్ ని చూసి కిషోర్ గారు వెంకటరెడ్డి గారు వెంకటరావు గారు మన సునీల్ రెడ్డి గారు అట్లాగే బాక్స్ ఆఫీస్ రమేష్ గారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ముందుకు వచ్చారండి వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ చాలా ఆనందంగా ఉంది ఇకపోతే సబ్జెక్ట్ విషయానికి వస్తే మనం డైలీ లైఫ్లో చూసే చాలా ప్రాబ్లమ్స్ అండి మనం లైట్ తీసుకుంటాం చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ని చాలా సెటైరికల్గా మనకు అక్కడ ఒక జోక్లా కనిపిస్తుంది కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవటం చేసుకుంటే మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది చాలా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్సే చాలా బాగు అవి సాల్వ్ చేసుకుని చాలా బాగుంటుందండి